చేస్తున్నారండి ఆ ట్రైలర్ చూసినప్పుడు పుష్ప తగ్గేదేలా. హాయ్ హాయ్. సో మీకు మన తెలుగు ఇండస్ట్రీ పరంగా నచ్చిన హీరో ఎవరు? అల్లు అర్జున్ అండి. ఎందువల్ల? డాన్సు తర్వాత గ్రేసు, ఇక చిరంజీవికి అయితే క్వాలిటీస్ ఉన్నాయో అన్ని గ్రేస్ మొత్తం అల్లు అర్జున్ ఉంటాయి. సో అంతగా మీరు అల్లు అర్జున్ నచ్చడానికి మీకు కారణాలు ఏమో? అల్లు అర్జున్ కారణం ఏంటంటే అతను చాలా బాగా డాన్స్ యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా డాన్స్ చేస్తాను. నేను కూడా చాలా స్టేజెస్ పర్ఫార్మెన్స్ చేశాను. సో ఆయన డాన్స్ చూసిన తర్వాత ఇంకా నేను చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు కూడా ఆయన అంటే బికాస్ అల్లు అర్జున్ వల్లే నాకు చాలా క్రెడిట్ ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు మీరేమన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి మనకు 13th ఏదైతే మనకు ఆర్ఆర్ నుంచి దోస్తి సాంగ్ రిలీజ్ అయిందో 5 languages, సేమ్ అదే లాంగ్వేజెస్లో మన పుష్ప నుంచి సాంగ్ రిలీజ్ అవబోతుంది అనమాట. సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు తెలిసి ఈ సాంగ్ అయితే మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుందండి. అంటే ఆల్రెడీ మనకు బుట్టబొమ్మ కావచ్చు, సారంగధర్య సాంగ్ కావచ్చు, అయితే ఇవన్నీ దాటుకుంటూ మిలియన్స్ ఆఫ్ మొత్తం ఈ పుష్ప సాంగ్ ఆ సాంగ్ అయితే రికార్డ్ బద్దలు కూడా ఖాయం 100%. సో ఈసారి మనకు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారబోతున్నాడు. సో ఎలా అనిపిస్తుంది? ఆయన యూత్ ఎప్పుడైతే మనకు సుకుమార్ గారు ఆ రోజు ఆడో లాంటి చెప్పారో ఐకాన్ స్టార్ కానీ పర్ఫెక్ట్ అండి. ఐకాన్ స్టార్కి ఎవరు కూడా ఆ ఐకాన్ స్టార్కి ఎవరు పర్ఫెక్ట్ కాదు. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే క్రెడిట్ అవుతుంది. అది ఆయనకి క్రెడిట్ అవ్వాలి, ఆయనే హీరో, ఆయన ఐకాన్ స్టార్కి, యూత్కి ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. సో ముందు ముందుగా ఫ్యూచర్లో అల్లు అర్జున్ ఏ విధంగా చూడబోతున్నారు హీరోగా? అయితే నేను అనుకుంటున్నా అండి, ఆయన మామయ్య అంటే చిరంజీవి ఏదైతే స్టార్ ఉందో ఆ లెవెల్కి పోవచ్చు. రామ్ చరణ్ ఉన్నారు కదా, రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ కదా, ఆయన కూడా అంటే ఇద్దరు సేమ్ అండి. అంటే వాళ్ళిద్దరు చాలా బ్రదర్స్లా ఉంటారు, మనం చూస్తుంటాం చాలా ఇంటర్వ్యూస్లో. సో మాక్సిమం వాళ్ళిద్దరు ఒకటే లెవెల్లో ఉండొచ్చు. సో మీరు యాజ్ అ ఫ్యాన్గా అల్లు అర్జున్ నుంచి నేర్చుకునే విషయాలు ఏంటి? నేను ఆయన నుంచి ఒకటి చిలిపి చేసులు అండి. అంటే మనం చూస్తుంటాం కదా ఏదైనా ఇంటర్వ్యూస్లో చాలా బాగా మాట్లాడతారు, చిలిపి చిలిపి మాట్లాడతారు, అదొకటి. తర్వాత డ్యాన్స్ ఒకటి, డ్యాన్స్ తర్వాత సేవా చేసే గుణం చూస్తారు కదా, మనం వేదన సినిమాలో ఒకటి చూసాం. సో ఫ్యాన్స్ ఎవరైనా చాలా దూరం నుంచి కొందరు ఫ్యాన్స్ కోసం నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళని దగ్గర రెస్పాండ్ అవ్వడం, లేకపోతే ఇంకెవరైనా వ్యాధులు ఇబ్బంది అవుతుంటే వాళ్ళకి దగ్గర పిలిచి వాళ్ళకి హెల్ప్ చేయడము. సో ఆ నేచర్ బాగా నచ్చింది అల్లు అర్జున్. అంటే కొంతమంది అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కినప్పుడు కొంచెం ఓవర్ చేస్తుంటాడు అంటుంటారు, దాని గురించి ఏమంటారు? ఓవర్ ఎందుకు అనుకుంటామండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నడుస్తుంటే కొంచెం మొన్న కామెంట్లో బండ్లంగా నేర్చి ఓవర్గా మాట్లాడుతుంటాయి. ఎవరి వాళ్ళు ఎవరి స్టైల్ వాళ్ళది, అదే చెప్తాను కదా చిలిపిగా ఉంటాడు అంతే, ఆయన నేచర్ అది. అంటే ఫ్యాన్ చిలిపిగా, యాంటీ ఫ్యాన్స్కి ఏ యాంటీ ఫ్యాన్స్ ఏం లేదండి, అందరు పర్ఫెక్ట్ ఉన్నారు, ఏం లేదు. సో ఫైనల్గా అల్లు అర్జున్ గురించి చెప్తారు, అదే మీరు చెప్పినట్టు ఐకాన్ స్టార్, యూత్కి ఇన్స్పిరేషన్, ఇంకా డ్యాన్స్ అంటే తోపు. పుష్ప నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆ ట్రైలర్ చూసినప్పుడు? పుష్ప తగ్గేదేలా, పార్ట్1 పార్ట్2 ఖచ్చితంగా అన్ని రికార్డులు బద్దలు అవుతాయి, డౌటే లేదు. కావాల్సి చూడండి మీరు, పార్ట్1లోనే మాకు తెలిసిపోతుంది, అన్ని రికార్డులు బద్దలు అవుతాయి. మీరు ఇప్పుడు వచ్చిన సాంగ్ మనకు 5 భాషల్లో సాంగ్స్ వస్తున్నాయి, ఒకసారి విన్నారు కదా, జస్ట్ ఒక మనకు 1 మినిట్ వచ్చింది, ఒకసారి ఎట్లుంది సాంగ్, డిఎస్పీ ఎట్లా చేశాడు చూడండి, సాంగ్ మాత్రం బద్దలు అవుతుంది 100%. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.